జీవన్. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడిచిన 3 రోజులుగా మరి ఎక్కడ పట్టినా కానీ విపరీతమైన వర్షాలు వరదల వల్ల మరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమైనాయి. ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిలుపు, మరి విజయవాడ మొత్తం కూడా దాదాపు 18 డివిజన్లు నీటి మునిగిపోయినాయి. మరి ఇటువంటి కార్యక్రమంలో దాదాపు 2.5 లక్షల మంది నిరాశలు అవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అందరూ కూడా కన్నీటి పరిధులు అవుతున్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బాధతోటి వారికి ఏ విధంగా సహాయం చేయాలని ఆలోచన చేసి నర్సరావుపేట పట్టణంలో నాయకులు కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ అందరం కూడా ఉమ్మడి ప్రణాళిక ద్వారా వారికి ఏ విధంగా సహాయం చేద్దామని ఆలోచన చేసి బాబు గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడున్న రైస్ మిల్లర్స్ కానీ దాల్ మిల్లర్స్ అదే ఆయిల్ మిల్లర్స్ అందరూ కూడా వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ దాదాపు ఈ ప్యాకెట్లు మరి నిత్యావసర వస్తువులు ఆయిలు బియ్యము అదేవిధంగా పప్పు నూనె అన్నీ కూడా సహాయం చేస్తున్నాము. అదేవిధంగా మేము మమ్మల్ని 40వ రీఛార్జ్ చేయడం జరిగింది విజయవాడలో. మేమందరం కూడా వెళ్ళి అక్కడ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా వాళ్ళకి పంపిణీ చేస్తాము. నిజంగా అయితే విజయవాడ పట్టణం భవానీపురం అంతా కూడా మునిగిపోయి ఉంది. మరి చంద్రబాబు నాయుడుకు రాత్రిగా పగలనక అందరూ కూడా మరి నీటిలో మరి పడవల్లో వెళ్తూ అందరికి సహాయంగా అండగా ఉంటున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా మనకు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు చాలా గౌరవపడాలి. ఇవన్నీ చూస్తున్న ప్రజలు కూడా వాళ్ళందరూ వాళ్ళే ముందుకొచ్చి చాలామంది మేము బియ్యం ఇస్తాము కూరగాయలు ఇస్తాము తీసుకెళ్ళమని అడుగుతున్నారు. మరి ఇవాళైతే మరి దాదాపు 9 వాటర్ ట్యాంకుల్ని మంచినీటి సదుపాయం కోసం విజయవాడ పంపించడం జరిగింది. దానికి అధికారులు కమిషనర్ గారు అదేవిధంగా శానిటరీ సిబ్బంది వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. 50 మంది శానిటరీ సిబ్బందిని విజయవాడ పంపించడం జరిగింది. అదేవిధంగా మరి ఇవాళ కూడా మరి బియ్యం పప్పులు అన్నీ కూడా పంపిస్తూ ఉన్నాము. ఇంకా 2 రోజుల తర్వాత మళ్ళీ కూరగాయలు కూడా తీసుకెళ్ళి అక్కడ సాధన చేస్తాము. ఏదైతే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అందరం కూడా అండగా ఉంటాము. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా కానీ ప్రజలకి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి కార్యక్రమానికి మీడియా సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులకి మహాశక్తి మహిళలకి వీర మహిళలందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.